డివైన్ ఆస్ట్రాలజీ గురించి మా వ్యూవర్స్కి కొంచెం చెప్తారా మేము కొత్త పదాన్ని వాడాం కదా డివైన్ ఆస్ట్రాలజీ డివైన్ జ్యోతిష్యం అంటే తప్పకుండా శ్రీ మీడియా ప్రేక్షకులందరికీ కూడా ఆ యొక్క విశ్వంలో ఉన్న చైతన్య యొక్క శుభాశిస్సులు తెలియజేస్తూ ఈ డివైన్ ఆస్ట్రాలజీ అనగా ఒక విశ్వంలో ఉన్న శక్తి చెప్పేటటువంటి ఆస్ట్రాలజీ ఓకే విశ్వంలో మనందరినీ కూడా ఒక శక్తి నడిపిస్తుంది ఆ శక్తి మహావిస్ఫోటనం జరిగి ఎనభై నాలుగు లక్షల జీవరాశుల్లా కూడా రూపాంతరం చెంది ఉద్భవించి సృష్టి అంతా కూడా సృష్టి స్థితి లై జరుగుతూ ఉంది ఈ చేసేటువంటి శక్తే తనంతాను ఇలాగా ఎనభై నాలుగు లక్షల జీవరాశులతో మార్పు చెంది ఎక్కడైతే సృష్టి పరిణామక్రమం చెందుతుందో దానికి కనెక్ట్ అయ్యే సబ్జెక్టే డివైన్ ఆస్ట్రాలజీ ఓకే సో మనం మానవ రూపంలో ఉన్నాం ఎనభై నాలుగు లక్షల జీవరాశులు కూడా విశ్వశక్తితో కనెక్ట్ అవ్వచ్చు సో ఇప్పుడు మనం విశ్వశక్తితో కనెక్ట్ అయ్యి విశ్వశక్తి ఏమి సూచనలు చేస్తుంది అనేదే ఈ డివైన్ ఆస్ట్రాలజీ ఓకే అంటే ఇప్పుడు మనం దానికి కనెక్ట్ అవుతాం అక్కడ ఏవైతే చెప్తారో అవి మీరు శక్తి చెప్పేదే ఇక్కడ నేను చెప్పేది కానీ ఇక్కడ సొంత కవిత్వం నా కల్పితలు ఏమీ లేవు ఓకే సో నిజానికి ఇప్పటిదాకా మనం అసలు ఇలాంటి జ్యోతిష్యాన్ని పెద్దగా ఎక్కడ చూసి ఉండం కదండి గురువు గారు ఇప్పుడు అలాంటి జ్యోతిష్యాన్ని చెప్పబోతున్నారు దాంట్లో భాగంగా ముందుగా మనం రాశి ఫలితాలు చూద్దామండి నెక్స్ట్ మకర రాశి మకర రాశి అడగండి మకర రాశి వారికి ఈ ఫిబ్రవరి నెలలో ఉన్న ఉద్యోగ అభివృద్ధి కానీ వ్యాపార అభివృద్ధి కానీ మకర రాశి వారికి ఉద్యోగంలో మంచి బాగుంటుందమ్మా ప్రమోషన్లు కానీ సఖ్యత కానీ అన్నీ వ్యాపారంలోనే కొద్దిగా చిక్కులు ఉన్నాయి కొంచెం జాగ్రత్తగా ఉండాలి అది విద్యార్థులు ఎలా ఉండబోతుంది విద్యార్థులు సెవెంటీ ఫైవ్ టు ఎయిటీ పర్సెంట్ సక్సెస్ అవుతారు మకర రాశిలో పుట్టిన వాళ్ళు ఆ ట్వంటీ పర్సెంట్ కష్టపడాలి నెక్స్ట్ వాళ్ళ కుటుంబ జీవన విధానం ఆర్థిక పరిస్థితి కొంచెం కుటుంబంలో ఇబ్బందులు ఉన్నాయి ఆర్థికంగా కూడా ఇబ్బందులు ఉండే అవకాశాలు మకర రాశి వారికి ఉన్నాయి కొంచెం జాగ్రత్తగా ఉంటే మంచిది ముందు తెలుసుకుంటున్నాం కదా ఫిబ్రవరి నెలలో మకర రాశి వాళ్ళు ఫైనాన్షియల్గా కొంచెం జాగ్రత్త డబ్బులు జారకుండా ఉంటే ఎవరొచ్చి కుక్కుని అడిగినా డబ్బులు ఇవ్వకుండా ఉంటాం అనేది ఉత్తమమైంది ఉన్న డబ్బులు సద్వినియోగం చేసుకున్నా లేదా దాచుకుని చేతులు కట్టుకుని ఎవరు వచ్చినా డబ్బులు ఉంటే మంచిది ఆర్థిక లావాదేవీలు చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి జాగ్రత్తలో కూడా బాగా జాగ్రత్తగా ఉండాలి మకర రాశి వారి ఫిబ్రవరిలో ఆర్థిక లావాదేవీలు జరిపేటప్పుడు అత్యంత జాగ్రత్తగా ఆచితూచి వ్యవహరించాలి అది హండ్రెడ్ పర్సెంట్ తర్వాత కుంభరాశి కుంభరాశ్యాధిపతి మకర కుంభాలకి రాశ్యాధిపతి శనే లగ్నాధిపతి కూడా శనేనమ్మ శని ప్రభావంలో ఉంటారు వీళ్ళు ఎందుకంటే రాశి లగ్నాధిపతులు కనుక కొంత శని ప్రభావం ఉంటుంది సో ఇప్పుడు కుంభరాశిలోనే గోచారీత్యా శని సంచారం జరుగుతుంది అలాగే ద్వితీయంలో రాహు ఈ నెల తృతీయంలో గురుడు జరుగుతున్నాడు అలాగే అష్టమంలో కేతు జరుగుతున్నాడు ఈ రాశి వాళ్ళకి ఎలా ఉండదు అనేది చూద్దాం అడగండి కుంభరాశిలో ఉన్నవారి రాజకీయ రంగంలో ఉన్నవారు ఎలా ఉండబోతున్నారు కుంభరాశి రాజకీయ రంగం బాల్తా పడతారు చెప్పండి సినిమా రంగంలో ఉన్న వాళ్ళు ఎలా ఉండబోతున్నారు కుంభరాశికి సినిమా రంగం కూడా అనుకూలంగా లేదమ్మా ఫిబ్రవరి నెల వైద్య వ్యాపార రంగాల్లో ఉన్నవాళ్ళు వైద్య రంగం అనుకూలంగా ఉంది కుంభరాశిలో వైద్య వృత్తిలో ఉన్న వాళ్ళందరికీ కూడా మంచి అనుకూలమైన ఫలితాలు ఉన్నాయి లాభాలు గట్టిగానే వస్తాయి వ్యాపార రంగంలో కొద్దిగా లాభ నష్టాలు సమంగా ఉంటాయి కొంచెం జాగ్రత్తలు తీసుకుంటే వ్యాపార రంగంలో మంచిది మనం చెప్పేది విద్యార్థులకి ఎలా ఉంది విద్యార్థులు బాగానే సక్సెస్ అవుతారమ్మా కుంభరాశిలో పుట్టినవారు విద్యార్థులు ఓకే నో ప్రాబ్లం వీరికి కుంభరాశి వారికి ఆరోగ్యపరంగా ఏవైనా సమస్యలు ఉన్నాయా ఇంకా కుటుంబ పరంగా ఎలా ఉంటుంది కుటుంబ సమస్యలు ఉంటే ఆరోగ్య సమస్యలు కూడా ఉంటాయమ్మా వీటిల్లో కొద్దిగా మెలుకుగా ఉండడం అనేది ఉత్తమమైంది అంటే నిద్రపోయి ఉండకూడదు కొంచెం జాగరూకతో ఉంటే కుటుంబ సమస్యల నుంచి ఆర్థిక సమస్యల నుంచి తప్పించుకుంటారు వీళ్ళు ఓవరాల్గా కుంభరాశి వారికి ఫిబ్రవరిలో ఎలా ఉంది ప్రతికూల ఫలితాలు ఎక్కువ ఉన్నాయి అనుకూల ఫలితాలు తక్కువ ఉన్నాయి సిక్స్టీ ఫార్టీ కనుక జాగ్రత్త జాగ్రత్తగా ఉండాల్సిందే కుంభరాశి